హాయ్ ఫ్రెండ్స్, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు శ్రీవారి లడ్డు విషయమై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రశ్నలు వేశారు. నిజానికి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం కాదు వాళ్ళ ఉద్దేశ్యము, శ్రీవారి లడ్డు యొక్క పవిత్రతను అంటే ఆ శాంక్టిటీని కాపాడే డైరెక్షన్లో వెళుతూ మరోపక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఏమేం చేసింది, ఎట్లా వ్యవహరించింది అన్న దాని మీద సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అద్భుతమైనటువంటి ప్రశ్నలు వేశారు. ఆ ప్రశ్నలకు లాజికల్గా సమాధానమివ్వాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీద పడింది. ఎందుకంటే సుప్రీంకోర్టు దగ్గర రాజకీయాలు చేస్తాం, మసిబూసి మారడిగా చేస్తాము అని అంటే కుదరదు. అది ఎవరైనా ఏ పార్టీ అయినా మన దగ్గర అండి తెలుగునాట ఏమైనా సమస్య వచ్చినప్పుడు మనం విశ్లేషించడం మొదలు పెడితే ప్రజలు పార్టీల డైరెక్షన్ లోపలికి వెళ్ళి ఆలోచించడం అనేది ఒక కామన్ అలవాటుగా మారింది. మనం కొంచెం ఏదైనా ఒక స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు అది తెలుగుదేశం పార్టీకి పాజిటివ్గా ఉందనుకోండి, వెంటనే కొంతమంది వచ్చి నాకు మీరంటే చాలా గౌరవం ఉండేది సార్, మీరు కూడా పచ్చమందనా, పచ్చ మీడియానా, ఈ టైప్లో ఏదో రాస్తుంటారు. పోనీ కొంచెం వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏదైనా పాజిటివ్గా ఉందనుకోండి మనం మాట్లాడేదంటే, మీరు కూడా బులుగు పార్టీయేనా, జగనన్న జైలు జగనన్న పార్టీయేనా, జగన్ రెడ్డి పార్టీయా, జైలు రెడ్డి పార్టీ, ఇట్లా రకరకాలు ఇది రాస్తుంటారు. ఎంతసేపు అండి, నేను గమనిస్తాను కామెంట్స్లో కూడా ఒక డైరెక్షన్లోకి తీసుకెళ్ళాలి అన్నటువంటి ఆలోచనే ఉంటుంది తప్ప పార్టీ డైరెక్షన్లో ఆలోచించుకుంటూ వేరే డైరెక్షన్ కొంచెం ఆబ్జెక్టివ్ థింకింగ్ అప్లై చేద్దాం అది ఏది ఉండదు. ఇదే అతిపెద్ద సమస్య మన తెలుగునాట. అందుకే నేను ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వార్తలు కానీ ఇవన్నీ వచ్చినప్పుడు సాధ్యమైనంత విశ్లేషించకుండా పక్కన పెడతాను. మీరు చూస్తే 90% ఆంధ్రప్రదేశ్కు సంబంధించినది విశ్లేషించకుండా ఉండడానికే నేను చాలా ఆసక్తి చూపిస్తాను, వేరే విషయాలు మాట్లాడుతుంటాను. ఎందుకనంటే పార్టీల లెక్కననే ఎంతసేపు ఆలోచించే కోణం లేదు, కులాల లెక్కన ఆలోచించే కోణం, ఇంకా టాప్ యాంగిల్ పై యాంగిల్స్ ఇంకా చాలా ఉన్నాయి, జూమ్అవుట్ చేసి టాప్ యాంగిల్లో చూడాల్సినవి. ఆ కోణంలో ఆలోచించే పరిస్థితి లేదు మన తెలుగునాట, అది మాత్రం స్పష్టం. అయితే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆ ప్రశ్నల దెబ్బకు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళేమో ఫుల్ సంబరాలు చేసుకుంటున్నట్టుగా రకరకాల పోస్టులు అని పెడుతున్నారు, అది కూడా గమనిస్తున్నారు. సుప్రీంకోర్టు ఏమైనా తీర్పిచ్చిందా అండి? తీర్పు ఇవ్వలేదు కదా, ఇంకా ప్రశ్నలు సంధించింది. అప్పుడే అంత సంబరాలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏం లేదు. బట్ ఇప్పుడు బాల్ మాత్రం వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోర్టులో పడింది, ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఉంది. అలాగే మరొకటి, రెణువులు కల్పేస్తుంటారు మన దగ్గర ఆబ్జెక్టివ్ థింకింగ్ లేకుండా. ఈ లడ్డూకు సంబంధించింది వేరే సమస్య, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన డిక్లరేషన్ ఇవ్వాలా ఇవ్వకూడదా అన్నటువంటిది వేరే అంశం. ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాల్సిందే ఒకవేళ ఆయన క్రైస్తవుడు గనక అయితే, ఆయన హిందూ గనక అయితే డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది స్పష్టంగా మనకు కనిపిస్తున్నటువంటిది. దీన్ని కూడా కలిపికొట్ర కావేటరంగా అని చెప్పి అన్ని మిక్స్ చేసి చాలా మంది పార్టీల డైరెక్షన్ లో ఆలోచిస్తుంటారండి. దానికి అతీతంగా ఆలోచించాల్సినటువంటి బాధ్యత ఉంది. మనం ఏం చెప్పినా గానీ ఎంతసేపు మనల్ని ఏదో ఒక పార్టీ వైపు లాగే ప్రయత్నం చేయడమే, ఇది ఒక దరిద్రం. కామెంట్ సెక్షన్లో నేను గమనిస్తాను కొంతమంది కామెంట్స్ రాస్తూ ఉన్నప్పుడు, ముఖ్యంగా మన తెలుగునాటనే ఎక్కువగా ఉంటుందండి. ఒక విషయం లోపలికి వెళ్తే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బిఆర్ గవాయ్ గారు, అలాగే ఇంకో న్యాయమూర్తి జస్టిస్ కేవీ విశ్వనాథన్ గారు, వారు వేసిన ప్రశ్నలు మనందరికీ అర్థమయ్యే భాషలో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటి ప్రశ్న అండి, మనకు ఏదైనా తీవ్రాతి తీవ్రమైన అనారోగ్య సమస్య వచ్చి ఆపరేషన్ చేయించుకోవాలి అని ఒక హాస్పిటల్లో చెప్పారనుకోండి, వెంటనే మనం ఏం చేస్తామంటే సెకండ్ ఒపీనియన్ కోసం వెళదాము అని చెప్పి సెకండ్ ఒపీనియన్కి వెళ్ళే ప్రయత్నం చేస్తాం. అది కూడా పెద్ద పెద్ద ఆపరేషన్స్, శరీరాలలో ఒక భాగాన్ని తొలగించాల్సి రావడము, చాలా పెద్ద పెద్ద ఆపరేషన్స్ ఇట్లాంటివి ఉన్నాయనుకోండి, డెఫినెట్గా సెకండ్ ఒపీనియన్కి వెళ్ళే ప్రయత్నం చేస్తారు కదా. అలా తిరుమల శ్రీవారి లడ్డూకు సంబంధించి NDDB నివేదిక ఇచ్చింది కదా, కేవలం ఆ నివేదికను మాత్రమే పట్టుకొని ఎందుకు ముందుకెళ్తున్నారు, సెకండ్ ఒపీనియన్ కోసం ఎందుకు వెళ్ళలేదు? వేరే ల్యాబ్స్ ఉన్నాయి కదా, పెద్ద పెద్ద ల్యాబ్స్, అక్రెడిషన్ ఉన్నటువంటి గొప్ప గొప్ప ల్యాబ్స్ ఉన్నాయి కదా ఇంకా భారతదేశంలో. NDDB నివేదిక అలా పక్కన పెట్టుకొని గాజియాబాద్లో ఉన్నటువంటి నేషనల్ ఫుడ్ ఇన్స్టిట్యూట్ అక్కడికి వెళ్ళి సెకండ్ ఒపీనియన్ తీసుకొని ఉండొచ్చుగా, ఎందుకు తీసుకోలేదు? మైసూర్లో సెంట్రల్ ఫుడ్ ఇన్స్టిట్యూట్ ఉంది, చాలా ప్రఖ్యాతమైనటువంటి ఇన్స్టిట్యూట్, అక్కడికి వెళ్ళి ఎందుకు సెకండ్ ఒపీనియన్ తీసుకోలేదు? సెకండ్ ఒపీనియన్ తీసుకొని ఉండాలి కదా, ఇది కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి, నమ్మకానికి, భక్తికి సంబంధించిన అంశం కదా, ఎందుకు సెకండ్ ఒపీనియన్ తీసుకోలేదు? ఈ ప్రశ్న జస్టిస్ కేవీ విశ్వనాథన్ గారు వేశారు. మరో ప్రశ్న అండి, ఏమండి అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ఉద్దేశించండి మాట్లాడుతూ, September 18 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీడియా ముందుకు వెళ్లి దర్యాప్తుకు ఆదేశించినట్టుగా చెప్పారు, సిట్ను ఏర్పాటు చేశారంటే దాని అర్థం ఏమిటి? September 18 కూడా ఇంకా విషయంలో స్పష్టత లేదు అని చెప్పి అర్థం అవునా? సిట్ ఏర్పాటు చేశారంటే ఏంటి దాని అర్థము? లడ్డూ కల్తీకి సంబంధించి పూర్తి స్పష్టత లేదు అని చెప్పి అర్థం, అందుకే కదా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని పెట్టింది అవునా? మరి లడ్డూ
కల్తీ అంశానికి సంబంధించి ఆ లడ్డు ఎప్పుడెప్పుడు చేశారు, ఎవరు చేశారు, ఏం చేశారు, ఈ అంశం మీద స్పష్టత లేనప్పుడు సెప్టెంబర్ 18 మీరు సిట్టు ఏర్పాటు చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నప్పుడు అసలు మీడియా ముందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎందుకు వెళ్లారు? మీడియా ముందుకు వెళ్లి ఎందుకు ఈ విషయాలన్నీ మాట్లాడడం మొదలెట్టారు? అసలు జస్టిఫికేషన్ ఎక్కడుంది మీడియా ముందుకు ముఖ్యమంత్రి వెళ్లడానికి? మరి సిట్ ఎందుకు ఏర్పాటు చేశారు? పూర్తి క్లారిటీ వచ్చిన తర్వాత కదా మీరు మీడియా ముందుకు వెళ్లి మాట్లాడాల్సింది. సిట్ ఎందుకు అప్పుడు ఏర్పాటు చేశారు? ఇదొక ప్రశ్న అండి. ఇది కూడా కేవీ విశ్వనాథన్ గారు వేశారు. తర్వాత ఇంకొక ప్రశ్న వచ్చి పడిందండి. మీకు రిజల్ట్ జూలై 16వ తేదీకి అందింది కదా. జూలై 16వ తేదీ మీకు రిజల్ట్ అంది, మీరేం చెప్తున్నారు? అందులో కల్తీ జరిగింది, లడ్డూలో కల్తీ జరిగింది, ఎన్డీడీబీ ల్యాబొరేటరీలో పరీక్ష చేశాము అని చెప్తున్నారు. జూలై 16వ తేదీ మీకు ఎన్డీడీబీ ల్యాబ్ అవుట్పుట్ మీ చేతికి అందితే సెప్టెంబర్ మధ్యలో వరకు మీరు ఏం చేస్తున్నారు? ఆ 2 నెలల్లో ఎప్పుడు మీడియా ముందుకు రాలేదు. సరే, ఆ 2 నెలల్లో మీరు అసలు సిట్ ఏర్పాటు చేయలేదు. మిడ్ సెప్టెంబర్లో ఎందుకు సిట్ ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు? మీకు ఇన్ఫర్మేషన్ జూలై 16వ తేదీయే తెలుసు కదా, మీరు అనుకుంటున్నటువంటి ఇన్ఫర్మేషన్. మరి సిట్ ఎందుకు ఇమీడియట్గా ఏర్పాటు చేయలేదు? ఈ 2 నెలలు ఏం చేస్తున్నారు? పైగా మిడ్ సెప్టెంబర్లో మీడియా ముందుకు వచ్చి ఎందుకు చెప్పారు? ఏం లక్ష్యం సాధించాలనుకున్నారు? ఇదన్నమాట ఇంకొక ప్రశ్న వచ్చి పడిందండి. తర్వాత అలాగే బీఆర్ గవాయి గారు కూడా చంద్రబాబు నాయుడు గారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం గురించి ఆయన కొంచెం కఠినంగానే ఒక ప్రశ్న వేశారు. సిట్ దర్యాప్తుకు మీరు ఆదేశించినప్పుడు, అంటే దాని అర్థం ఏంటి, ఇంకా సిట్ నుంచి నివేదిక రాలేదు, సిట్ ఇప్పుడే కదా మీరు పెట్టింది, సిట్ నివేదిక వచ్చినప్పుడు కదా మీరు మాట్లాడాల్సింది, మీడియా ముందుకు వెళ్ళి ఎందుకు మాట్లాడారు? రాజకీయాలు చేయడమేనా ఇంటెన్షను? మీ రాజకీయాల నుంచి కనీసం ఆ దేవుళ్ళనైనా పక్కన పెట్టండి. ఇదనమాట జస్టిస్ బీఆర్ గవాయి గారు మాట్లాడింది. తర్వాత ఇంకా ఒక ప్రశ్న అండి, ఏమొచ్చిందంటే కల్తీ నెయ్యిని ఆపేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్నటువంటి నిర్ణయం సరైంది, మంచి నిర్ణయం తీసుకుంది, మరి ఆ నెయ్యిని లడ్డూ తయారీలో ఉపయోగించారు అనడానికి ఆధారం ఏంటి? కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్నట్టు కంప్లైంట్స్ వచ్చినప్పుడు ప్రతి ఒక్క ట్యాంకర్ నమూనాను తీసుకుని ఉండాల్సింది కదా, కేవలం 4 ట్యాంకర్లను మాత్రమే నమూనా తీసుకున్నాము అని చెప్పి చెప్తే ఎట్లా? ఒక్కసారి కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్నట్టు కంప్లైంట్ వచ్చిందంటే టీటీడీకి ప్రతి ట్యాంకర్ నమూనాను తీసుకొని చెక్ చేసి ఉండాల్సింది, అది రికార్డ్ చేయాల్సి ఉంది, మరి ఎందుకు చేయలేదు? మేము అక్కడి ప్రసాదం స్వచ్ఛంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇది జస్టిస్ బిఆర్ గవాయి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ అనేది, క్వశ్చన్స్ అనాలి, వేసినటువంటి క్వశ్చన్స్. తర్వాత కేబి విశ్వనాథన్ గారు ఇంకో పాయింట్ అన్నారు, మీరు మాకు అందరు సమర్పించినటువంటి ఆధారాలు ఇవన్నీ గమనిస్తే, మొత్తం మీ లాయర్ మాట్లాడింది మొత్తం గమనిస్తే ఆ నెయ్యిని ఉపయోగించినట్టు చూపే స్పష్టమైన ఆధారాలు ఏవీ లేవు అని చెప్పి కేవీ విశ్వనాథన్ గారు చెప్పారు. తర్వాత నిజానికండి సుబ్రహ్మణ్య స్వామి గారు వారు వేసినటువంటి కేసు ఉంది కదా, సుబ్రహ్మణ్య స్వామి గారి తరపున వచ్చినటువంటి సీనియర్ లాయర్ రాజశేఖరరావు గారు వాదనలు వినిపించారండి. ఏం చెప్పారంటే ఆయన లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించినట్టు రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది, కానీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మాత్రం ఆ నెయ్యిని వాడలేదు అని చెప్పి చెప్తూ ఉన్నారు. కావాలంటే ఈ వీడియోస్ చూడండి, డేటా చూడండి, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్ చూడండి అని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి గారి లాయర్ ఆయన కోర్టు దృష్టికి తీసుకొని వచ్చారు. తిరుమల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏమో ఆ నెయ్యిని ఉపయోగించలేదు, ట్యాంకర్లు పరీక్షించాము, ఆ నెయ్యిని ఉపయోగించలేదు, ట్యాంకర్లు తిప్పి పంపించాము అని చెప్తున్నారు. మరోపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఆ నెయ్యిని ఉపయోగించారు అని చెప్పి చెప్తున్నారు. అసలు వాళ్ళకు మధ్యనే క్లారిటీ లేదు, నెయ్యి ఉపయోగించారా ఉపయోగించలేదా అన్నటువంటిది. దీని మీద మేము ఒక స్వతంత్ర దర్యాప్తు కోరుకుంటున్నాం అని చెప్పి వీళ్ళు మాట్లాడారు. అంటే ఒక సిట్టింగ్ జడ్జి కానీ లేదా సిబిఐ కానీ ఇటువంటి దర్యాప్తు మేము కోరుకుంటున్నామో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము పెట్టినటువంటి సిట్ నుంచి కాదు అన్నది సుబ్రహ్మణ్య స్వామి గారి తరపు సీనియర్ లాయర్ రాజశేఖరరావు గారు ఆయన వాదనలు వినిపించారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సిద్ధార్థ్ లూద్రా ఆయన వచ్చారండి లాయర్, ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చెప్తోంది ఏంటి అన్నది పుట్ ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేశారు సిద్ధార్థ్ లూద్రా గారు. అయితే జస్టిస్ బిఆర్ గవాయి గారు న్యాయమూర్తి ప్రశ్నల మీద ప్రశ్నలు ప్రశ్నల మీద ప్రశ్నలు సిద్ధార్థ్ లూద్రాకు అసలు ఇట్లా ఒక రేంజ్లో అండి సంధించారు. ఏమన్నారంటే జస్టిస్ గారు టు ద లాయర్, నెయ్యిలో జంతు కొవ్వు కలిసింది అని చెప్పి చెప్పడానికి మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా, స్పష్టమైన ఆధారాలు ఏమైనా మీ దగ్గర ఉన్నాయా? మరి స్పష్టమైన ఆధారాలు మీ దగ్గర మళ్ళీ సిట్ ఎందుకు వేశారు? సిట్ వేశారు అని అంటేనే ఇంకా మీ దగ్గర స్పష్టమైన ఆధారాలు పూర్తిగా లేవు, ఇంకా ఏదో ఇన్వెస్టిగేట్ చెయ్యాలి తీయాలని కదా, మరి ఆ నివేదిక రాకముందే మీడియా ముందుకు ఎందుకు వెళ్లారు చెప్పండి, ఆన్సర్ ఇవ్వండి. ఇది చాలా ఇబ్బంది పెట్టేటటువంటి ప్రశ్న వచ్చి పడింది అక్కడ లాయర్కి. అంటే కోర్టు వేసినటువంటిది ఏంటంటే ఈ యానిమల్ ఫ్యాట్ వాడారు అని చెప్పి చేసిన ప్రకటన కొన్ని కోట్ల మంది ప్రజల మనోభావాలను దెబ్బతీస్తుందని తెలియదా, ప్రెస్ ముందుకెళ్లి బహిరంగంగా ప్రకటనలు ఎందుకు చేయాలి, దేవుణ్ణి రాజకీయాలకు ఉపయోగించుకోవడం ఏంటి, లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వాడారు అనేందుకు మీ దగ్గర ప్రస్తుతం ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవు, ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉండగా బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నవారు అట్లాంటి ప్రకటనలు చేయొచ్చా, మరి దానివల్ల సిట్టు దర్యాప్తు ప్రభావితం అవుతుంది కదా, ఆల్రెడీ మీరు తేల్చేశారు కల్తీ నెయ్యి
ఇదంతా ఉందని మళ్ళీ సిట్ ఎందుకు నీకు? తేల్చేసావు కదా కల్తీ నెయ్యి ఉందని చెప్పి, మీరే కల్తీ నెయ్యి ఉందని చెప్పి ప్రకటనలు చేసి మీరే ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ నేస్తే ఆ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ప్రభావితం అవుతుంది కదా. అది కూడా బాధ్యతాయుతమైనటువంటి పదవులు ఉన్నటువంటి పెద్ద పెద్ద వ్యక్తులు మాట్లాడినప్పుడు. ఇది కోర్టు వేసినటువంటి ప్రశ్నలు అండి. తర్వాత, అసలు దేని ఆధారంగా నెయ్యి కల్తీ అన్నట్టు చెప్తున్నారు? లడ్డూలో కల్తీ నెయ్యి ఉపయోగించారనడానికి ఆధారాలు ఏంటి? శ్రీవారి లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారు అనేందుకు ప్రాథమిక ఆధారాలే మీరు ఇంకా సరిగ్గా సమర్పించలేదు, లేవు ప్రాథమిక ఆధారాలు అని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. తర్వాత, నెయ్యి కల్తీ జరిగిందన్న విషయం ప్రజల్లోకి వెళ్ళింది, కానీ తన నివేదికలో తప్పులు కూడా ఉండే అవకాశం ఉందని ఎన్డీడీబీ స్వయంగా చెప్పింది, ఆ విషయం మాత్రం ప్రజల లోపలికి వెళ్లే పరిస్థితే లేదు అని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అంటే ఏంటంటే, మేము నివేదిక ఇచ్చాము, మా నివేదికలో కూడా తప్పులుండే ఛాన్స్ ఉంది అని చెప్పి ఎన్డీడీబీ చాలా ఓపెన్ గా చెప్పింది. వాళ్ళే స్వయంగా చెప్పారు మా నివేదికలో కూడా తప్పులుండే అవకాశం ఉంది అని. మరి ఆ పాయింట్ ప్రజల్లోకి ఎందుకు వెళ్ళలేదు? కల్తీ జరిగింది అన్న పాయింట్ మాత్రం ప్రజల్లోకి ఎందుకు తీసుకెళ్లారు? వేరే ల్యాబొరేటరీస్ లో ఎందుకు టెస్ట్ చేయించలేదు? ఇట్లా ప్రశ్నల మీద ప్రశ్నలు వచ్చి పడ్డాయండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి. అంటే ఒక రకంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలలో మనకు ఓవరాల్ గా కనిపించింది ఏంటి అని అంటే, దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచండి, ప్రసాదం యొక్క శాంక్టిటీని కాపాడండి. ఇదన్నమాట సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అద్భుతమైన వ్యాఖ్యలు, వేసినటువంటి ప్రశ్నలు. మరి దీనికి డెఫినెట్ గా లాజికల్ గా సమాధానము చెప్పవలసినటువంటి బాధ్యత పూర్తిగా అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు గద్దె మీద ఉన్నారు కాబట్టి. అయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అండి జస్టిస్ బిఆర్ గవాయ్ అంటున్నాం కదా, పేరు పూర్తి పేరు ఏమిటో తెలుసా? భూషణ్ రామకృష్ణ గవాయ్. అలాగే జస్టిస్ కేవీ విశ్వనాథన్ గారు. నిజానికండి వీళ్ళిద్దరు కూడా భక్తులే, వీళ్ళిద్దరు కూడా హిందువులే, వీళ్ళిద్దరు కూడా భక్తులే, వీళ్ళిద్దరు కూడా దేవాలయాలకు వెళతారు అని చూసుకుంటారు. ఇంకా దేవాలయాలకు సంబంధించిన పవిత్రతకు సంబంధించిన ఇవి వచ్చినప్పుడు డెఫినెట్ గా చాలా లోతుగానే పరిశీలిస్తారు ఈ జడ్జిలు. నిజానికి ప్రిజుడైస్ అదంతా ఏమి ఉండదు, బట్ వీళ్ళు కూడా వ్యాఖ్యానించింది గమనిస్తూ ఉంటే తిరుమల లడ్డు యొక్క పవిత్రతను కాపాడాలి అన్నటువంటి ఉద్దేశమే వాళ్ళకి కనిపిస్తోంది. ఇక దీనికి సంబంధించండి, శ్రీవారి లడ్డు తయారీకి సంబంధించి అంటే నెయ్యిలో జంతు కొవ్వులను కలిపారు అన్నటువంటి ఆ ఆరోపణలపై వాస్తవాలను నిగ్గు తేల్చండి అని కోరుతూ పిల్స్ చాలా దాఖలు అయ్యాయండి. సుబ్రహ్మణ్య స్వామి గారి పిల్ ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. అలాగే మరికొన్ని పిల్స్ కూడా అక్కడ దాఖలు అయ్యాయి. మరి ఫైనల్గా దీనికి సంబంధించి ఇంకా ఏమేం చేస్తారు, ఎట్లా ప్రొసీడ్ అవుతుంది అన్నది మనం వేచి చూడాల్సిందే. అయితే అండి మేము కూడా ఒక వీడియో పెట్టాం, ఈ రాజకీయాలు తిరుమల లడ్డు ఒక వీడియో పెట్టాను. అంటే ఇట్లా చెప్పకుండా ఉంటే బాగుండేది, అంటే నేను వేరే కోణంలో చెప్పాను బట్ చెప్పకుండా ఉంటే బాగుండేది అన్నటువంటి కొంచెం వ్యక్తం చేశాను. ఇప్పటికీ ఉంటుంది ఆ వీడియో, మీరు చూడొచ్చు. కానీ ఆ వీడియో కింద చూస్తే రెగ్యులర్గా మా ఛానల్లో కామెంట్స్ రాసే వాళ్ళలో కూడా దాదాపు 70-80% మెంబర్స్ ఒక పూర్తి భావోద్వేగాలతోనే ఒక డైరెక్షన్లోనే వెళ్ళిపోతున్నారు. ఇక వేరే కోణాన్ని పరిశీలించాలన్నా, మల్టిపుల్ డైమెన్షన్స్లో అనాలిసిస్ చేయించి ముందుకు వెళ్ళాలి అన్నా కానీ దాన్ని స్వీకరించేటటువంటి పరిస్థితుల్లో కూడా చాలామంది లేరు, భావోద్వేగాలు విపరీతంగా ఉన్నటువంటి సమయంలో. బట్ నిజం తేలాల్సిందే, ఎవరెవరు ఏమేం చేశారు కల్తీ నెయ్యి అని చెప్పి అంటారు, ఎవరు అందులో ఉన్నారు, ఎవరు ఉన్నారు, డెఫినెట్గా శిక్షలు పడాల్సిందే. అసలు నెయ్యిలో కల్తీయే జరగలేదు అన్నటువంటి కోణంలో ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వము, ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ మాట్లాడుతూ వస్తుంది, అది కూడా మీరు గమనించవచ్చు. కాకపోతే వాళ్ళు ఏం తీసుకొని మాట్లాడుతున్నారంటే, ఎగ్జిక్యూటివ్ ఆఫీసరే చెప్పాడు కదా కల్తీ నెయ్యి ఉపయోగించలేదు, ట్యాంకర్స్ వెనక్కి పంపించామని. మరి అలాంటప్పుడు సమస్య ఎక్కడుంది? మేము కూడా చాలా సందర్భాల్లో ట్యాంకర్స్ని వెనక్కి పంపించాం కదా, ఇట్లా వాళ్ళు మాట్లాడుకుంటూ వస్తున్నారు. బట్ సమాధానాలు చెప్పాల్సిన ఇంకా చాలా ఉన్నాయి. కిలో నెయ్యి 320 రూపాయలకు ఎలా వచ్చింది, ఇవన్నీ చాలా ఉన్నాయి. కాకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా నందిని నెయ్యి వాడలేదు, మధ్యలో 4 ఏళ్ళు, అప్పుడు కూడా నెయ్యి ధర ఇంత ఉంది, అప్పుడు లేని సమస్య ఇప్పుడేమైంది అని చెప్పి వాళ్ళు తీసుకొని వస్తారు. మొత్తానికండి ఒక రాజకీయ రంగు మాత్రం మొదటి నుంచే ఇది పులుముకుంటూ వస్తుంది. ఇక ఏమేం జరుగుతుంది ఏంటి అన్నది మనము మాట్లాడుకుందాం. అదే విషయం, ధన్యవాదాలు.